లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న విశాఖ పాడేరు చింతలవీధి ఏజెన్సీ వాసులకు పాడేరు నియోజకవర్గం తేదీప మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మరియు జెడ్పీటీసీ అభ్యర్థి అడప కీర్తి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తేదీప మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ దేశమంతటా కరోనా వైరస్ వల్ల పేద ప్రజలంతా నెల రోజుల నుంచి బయటకు వెళ్ళలేక ఇంటిలోనే ఉన్న పేద ప్రజలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో గ్రామంలో పంచాయతీ పేద ప్రజలకు నిత్యావసర సరుకులు బియ్యం కూరగాయలను ఆమె ప్రతి ఇంటికి అందజేశారు అన్నారు. దేశమంతా రాష్ట్రమంతా కూడా కరోనా వైరస్ వల్ల ప్రజలంతా చాలా సంక్షోభంలో ఉన్నారు. ముఖ్యంగా మా నాన్నగారు స్వర్గీయ గిడ్డప్పలనాయుడు గారు వారి కూతురుగా గిడ్డి ఈశ్వరి ఎమ్మెల్యే చేశారు. మా నాన్నగారు కూడా ఎమ్మెల్యేగా చేశారు. ఇదే కుమ్మరపుట్టు, ఇది మా సొంతూరు. ఈ కరోనా పరిస్థితుల్లో మా ఊరిలో ఉన్న వాళ్ళందరూ కూడా, మా ఊరే కాదు మా పంచాయతీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ పేద గిరిజను. అందుకనే మా కుటుంబం అప్పటి నుంచి కూడా మా పంచాయతీలో ఉన్నటువంటి ప్రజలందరికీ అండగా ఉంటున్నాము. దానిని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి సమయంలో మా ప్రజలకి ఏదో ఒకటి వృతా భక్తులాగా సహాయం చేద్దామని ఈరోజు నిత్యావసర వస్తువులు ఏదైతే ఈ దాదాపుగా నెల దాటిన తర్వాత ఎక్కడికి ఎవరు వెళ్ళలేక డబ్బులు లేక ఇంట్లో ఆకలితో అలమటిస్తున్నటువంటి మా గిరిజనులకు, మా పంచాయతీ ప్రజలకు అండగా ఉందామని ఈ నిత్యావసర వస్తువులు బియ్యం, పంచదార, టీ పొడి, అలాగే కారం, అదేవిధంగా ఉల్లిపాయలు, బంగాళదుంపలు, క్యాబేజీ, టమాటాలు, ఇలా ఏదైతే నిత్యావసరంగా పనిచేస్తున్నాయో వాటిని ఈరోజు మా శక్తి మేరకు నేను, నా కుమార్తె అడప కీర్తి మనమిత, అలాగే మా గ్రామస్తులు కూడా దీనికి నాకు చాలా చాలా సహకరిస్తున్నారు. ఇది చేయడం నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ మా ప్రజలకి ఇంకా అండగా ఉండాలని, ఆ భగవంతుడు మమ్మల్ని ఆశీర్వదించాలని, మా పంచాయతీ ప్రజలే కాదు మా గిరిజనులంతా కూడా ఆరోగ్యంగా ఉండాలని మరొక్కసారి భగవంతుని ప్రార్థిస్తున్నాను.